శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనల్ని మనం చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శుభకృతి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్ట్ 22, 2022, సోమవారం, తిథి ఏకాదశి. ఈ రోజంతా ఉంది. నక్షత్రం మృగశిర. ఉదయం 7:41 వరకు. తదుపరి ఆరుద్ర. యోగము వజ్రము. రాత్రి 11:41 వరకు. తదుపరి సిద్ధి. కరణం భవ. సాయంత్రం 4:51 వరకు. తదుపరి బాలవ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం రాత్రి 2:13. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:59. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:01 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:26 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:57 వరకు. వర్జము సాయంత్రం 5:09 నుండి 6:57 వరకు. శుభ సమయాలు అమృత గడియలు. రాత్రి 11:28 నుండి 1:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. శుభ గడియలు ఉదయం 9:45 నుండి 10:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. ఆగస్ట్ 22 సోమవారం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి. ఈ రోజంతా ఉంది. ఏకాదశి నిన్న తెల్లవారుజామున ప్రారంభమై రేపు 23వ తారీఖు ఉదయం సూర్యోదయం తర్వాత 6:06 వరకు ఉంది. ఏదైనా ఒక తిథి రెండు సూర్యోదయాలు కలిగి ఉంటే ఆ తిథిని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథులను పంచాంగం ప్రకారం శుభకార్యాలకు వాడరు. లగ్న ముహూర్తాలలో కూడా ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాలలో గనుక గురుడు ఉన్నట్లయితే వృద్ధి తిథి దోషం ఉండదు. ఒకవేళ మీరు నివసిస్తున్న ప్రాంతంలో 23వ తారీఖు సూర్యోదయం గనక 6:06 తర్వాత అయితే మీకు వృద్ధి తిథి ఉండదు. మీ ప్రాంతంలో సూర్యోదయం 8:00 తెలుసుకోవాలంటే గూగుల్లో 23 ఆగస్ట్ సన్రైజ్ టైమ్ ఇన్ మీ ఊరు పేరు కొట్టండి. 6:06 లోపు వస్తే మీకు వృద్ధి తిథి దోషం ఉంటుంది. తర్వాత వస్తే మీకు దోషం ఉండదు. ఏకాదశి ఉపవాసం. వృద్ధి తిథి దోషం ఉంటే 23వ తారీఖు చేసి పారణ 24న చేయాలి. వృద్ధి తిథి దోషం లేదంటే ఉపవాసం 22వ తారీఖు చేసుకొని పారణ 23న చేసుకోవాలి. చంద్రుడు ఈరోజు మిథున రాశిలోనూ, సూర్యుడు సింహ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనస్సు, మకరం. తారాబలం ఈరోజు మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర, రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర. నిన్నటి ప్రశ్న, అమృత గడియలు అంటే ఏమిటి? సమాధానం,
ఒక నక్షత్రానికి మంచి చెడు రెండు ఉంటాయి. నక్షత్రం ఉండే సమయంలో అత్యంత మంచి సమయాన్ని ది బెస్ట్ టైం ని అమృత గడియలు అంటాము. అమృత గడియలు నక్షత్రానికి సంబంధించినవి కాబట్టి ఇవి ప్రాంతాన్ని బట్టి మారవు. ఈ రోజు ప్రశ్న వర్జ్యం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. రేపటి పంచాంగం మిస్ కాకుండా చూడండి. రేపు వర్జ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియో కోసం మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఒక్కొక్కరికి షేర్ చేయలేని వారు వాట్సాప్ స్టేటస్ గా ఉంచడం ద్వారా ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ షేర్ కామెంట్స్ మాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రోత్సాహం ఇస్తాయి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ జానపద దినోత్సవం 1922 సంవత్సరంలో అల్లూరు సీతారామరాజు గారి ద్వారా మన్యం విప్లవం ప్రారంభించబడింది. 1932 సంవత్సరంలో టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బిబిసి నిర్వహించింది. ప్రముఖ సినీ కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 22 సోమవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి దైవ బలాన్ని పెంచుకుంటారు. వృషభ రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మిథున రాశి ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహ రాశి ఓపిగ్గా ఉండటం మేలు చేస్తుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులారాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీన రాశి ధైర్యంగా ఉండాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.